హలో హాయ్, దిస్ ఈజ్ మహాస్ లెర్నింగ్ కార్నర్. దిస్ వీడియో కంటెన్స్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆన్ దిస్ లెసన్ న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. లెట్స్ లెర్న్ దెమ్. ఇఫ్ యూ హ్యావెంట్ యట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ప్లీజ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ ఆఫ్ మై నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లెసన్ మీద ప్రాక్టీస్ బిట్స్. టైటిల్ ఆఫ్ సామంతాస్ ఇన్ మిడివల్ పీరియడ్. మిడివల్ పీరియడ్లో సామంతాస్కి ఏ బిరుదులు ఉండే? మహాసామంత, మహారాజా, మహామండలేశ్వర, ఏఎండ్సి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఏఎండ్సి. ఏఎండ్సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సామంతాస్కి మహాసామంత, మహామండలేశ్వర రెండు టైటిల్స్ ఉండేవి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ దంతిదుర్గ. దంతిదుర్గ అనే అతని గురించి క్రింది వాటిలో ఏది ఇన్కరెక్ట్? ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట, రాష్ట్రకూట డైనాస్టిక్ ఫౌండర్ ఇతనే. హిరణ్య గర్భ అనే రిచువల్ని ఇతను నిర్వహించాడు. ఓవర్ త్రూ చాళుక్యాస్. చాళుక్యాస్ని తొలగించి రాష్ట్రకూట డైనాస్టీని స్థాపించాడు, కాబట్టి ఇది కూడా కరెక్టే. లాస్ట్ వన్ డి, క్షత్రియ. క్షత్రియుడు, ఇతను క్షత్రియుడు కాదు. సో ఇన్కరెక్ట్ వన్ ఈస్ ఆప్షన్ డి, ఇతడు క్షత్రియుడు కాదు, కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. థర్డ్ వన్, ఇన్స్పైట్ ఆఫ్ నాట్ బీయింగ్ క్షత్రియ, హూ ఆర్ ద కింగ్స్? క్షత్రియులు కాకపోయినా క్రింది వారిలో ఎవరు కింగ్స్? రాష్ట్రకూట, కదంబ, గోర్జర ప్రతిహార, ఆల్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది అబో అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ కదంబ డైనాస్టీ, రాష్ట్రకూట డైనాస్టీ, ప్రతిహార డైనాస్టీ ఈ ముగ్గురికి కూడా క్షత్రియులు కాని వారే వాళ్ళ యొక్క డైనాస్టీని స్థాపించారు. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ 15th కేవ్ ఆఫ్ ఎల్లోరా. ఎల్లోరా 15th కేవ్ గురించి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. బిలాంగ్ టు రాష్ట్రకూట, విష్ణు, నరసింహుడు, మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎల్లోరా 15th కేవ్లో విష్ణు నరసింహుడి యొక్క అవతారణ ఉన్న చిత్రం ఉంది. దిస్ ఈజ్ బిలాంగ్ టు రాష్ట్రకూట కరెక్ట్, విష్ణు కరెక్ట్, నరసింహుడు కరెక్ట్, బట్ మధ్యప్రదేశ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ ఎల్లోరా అన్నది మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో కాదు. సో ఆప్షన్ డి ఇన్కరెక్ట్ వన్. ఫిఫ్త్ వన్, విచ్ ఈజ్ ద రాంగ్ పేర్? వంగ బెంగాల్, అనర్త గుజరాత్, వత్స మత్స్య సౌత్ ఇండియన్ ఎంపైర్స్, మాల్వా మధ్యప్రదేశ్. మాల్వా మధ్యప్రదేశ్ కరెక్టు, వంగ బెంగాల్ కరెక్టు, అనర్త గుజరాత్ కరెక్ట్, బట్ వత్స మత్స్య సౌత్ ఇండియన్ ఎంపైర్స్ కాదు, నార్త్ ఇండియన్ ఎంపైర్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వత్స మత్స్య నార్త్ ఇండియన్ ఎంపైర్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ వన్. సిక్స్త్ వన్, నాగభట ప్రశస్తి ఫౌండిన్. కనౌజ్, కళింగ, గ్వాలియర్, కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గ్వాలియర్. నాగభట ప్రశస్తి ఫౌండిన్, గ్వాలియర్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ట్రైపార్టీ స్ట్రగుల్. త్రైపాక్షిక పోరాటం గురించి ఏది కరెక్ట్ కాదు? త్రీ పార్టీస్ వర్ ఇన్వాల్వ్డ్, డెల్టా, కనౌజ్, గంగా, గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, గోదావరి. గోదావరి అనేది నాట్ కరెక్ట్. మిగతా త్రీ పార్టీస్ ఉన్నాయి స్ట్రగుల్లో అనేది కరెక్ట్. కనౌజ్ గురించి వాళ్ళు వార్ చేశారు, గంగా డెల్టాలో ఉంది కాబట్టి ఈ మూడు దానికి సంబంధించినవి, బట్ గోదావరి ఈజ్ నాట్ రిలేటెడ్ టు ట్రైపార్టీ స్ట్రగుల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. హూ ఆఫెన్ రైడెడ్ ఆన్ సోమనాథ్ టెంపుల్? సోమనాథ్ టెంపుల్ మీద దండెత్తిన వారు ఘోరీ, మహమ్మద్ కాసిం, అక్బర్, మహమ్మద్ గజ్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మహమ్మద్ గజ్నీ అనే అతను సోమనాథ్ టెంపుల్ మీద తరచుగా రైడ్ చేశారు. నైన్త్ వన్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్? కితాబ్ అల్ హింద్ అల్ బిరూనీ, పెరియా సికిజర్, రాజతరంగిణి కల్హనా, నన్ ఆఫ్ ది అబౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్
ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రిమైనింగ్ త్రీ ఆర్ కరెక్ట్. కితాబ్ అల్ హింద్ అల్బిరుని రాశారు, రాజతరంగని కల్హనా, పెరియా సెకిజార్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 10th one, ది వార్ ఇన్ విచ్ మహమ్మద్ గోరీ డిఫీటెడ్. మహమ్మద్ గోరీ ఏ యుద్ధంలో ఓడిపోయాడు? తరైన్ 1, తరైన్ 2, తరైన్ 3, నన్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తరైన్ 1. తరైన్ 1లో మహమ్మద్ గోరీ ఓడిపోయారు. నెక్స్ట్, ముత్తరాయర్ వర్ద సామంతాస్ ఆఫ్. ముత్తరాయర్స్ ఎవరికి సామంతాస్గా ఉండేవారు? చోళ, పల్లవాస్, రాష్ట్రకూట, చాళుక్యాస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పల్లవాస్. 12th question, ద కింగ్ హూ సీజ్ సౌత్ ఈస్ట్ ఏషియా. రాజేంద్ర ది ఫస్ట్, రాజరాజా ది థర్డ్, నన్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సౌత్ ఈస్ట్ ఏషియాపై దండెత్తిన వారు రాజేంద్ర ది ఫస్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 13th question, మెయిన్ క్రాప్ ఆఫ్ ది చోళాస్. వీట్, కాటన్, జోవర్, ప్యాడీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ప్యాడీ. చోళాస్ టైంలో మెయిన్ క్రాప్ ప్యాడీ. 14th one, పర్మనెంట్ ఫార్మర్ సెటిల్మెంట్స్ వర్. ఆప్షన్స్ మండలం, నాడు, వలనాడు, ఊర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఊర్. పర్మనెంట్ ఫార్మర్ సెటిల్మెంట్స్ని ఊర్ అనేవారు. 15th question, వాట్ వర్ నగరమ్స్. నగరమ్స్ అంటే ఏమిటి? బ్రాహ్మణ్ అసోసియేషన్స్, ఫార్మర్ అసోసియేషన్స్, ట్రేడ్ అసోసియేషన్స్, ఆఫీసర్ అసోసియేషన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ట్రేడ్ అసోసియేషన్స్. ఇవి నగరమ్స్ అనేవి వర్తక సంఘాలు, టౌన్స్లో పాలన వ్యవహారాన్ని చూడడంలో సహాయం చేసేవన్నమాట. 16th one, రాంగ్లీ మ్యాచ్డ్ పేర్. బ్రహ్మదేయ బ్రహ్మాస్, శాలభోగ స్కూల్, పల్లిచందం జైన్. నన్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ అనమాట. సో నన్ ఆఫ్ ది అబౌవ్ అనేది కరెక్ట్, మిగతా అన్నీ కరెక్టే. శాలభోగ అంటే స్కూల్, పల్లిచందం అంటే జైన్స్, బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణ్స్కి ఇచ్చిన భూమి, టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ అనమాట. 17th question, విచ్ వాజ్ నాట్ కరెక్ట్ అబౌట్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ సభ. ఆప్షన్స్ ఓన్ ల్యాండ్, ఓన్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్, 15 to 35 years. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సభకి ఎన్నుకోవాలంటే ఓన్ ల్యాండ్ ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బట్ ఏజ్ 35 to 70 years మధ్య ఉండాలి. సో దిస్ ఈజ్ రాంగ్ అన్నమాట. సో నాట్ కరెక్ట్ అనేది ఆప్షన్ డి. హూ బిల్డ్ తంజావూర్ సిటీ. ఆప్షన్స్ రాజరాజా ది ఫస్ట్, నరసింహవర్మ, విజయాలయ, రాజేంద్ర. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విజయాలయ. విజయాలయ తంజావూర్ సిటీని నిర్మించారు. 20th one, శాలభోగ మీన్స్. ఆప్షన్స్ ల్యాండ్ బిలాంగ్స్ టు నాన్ బ్రాహ్మిన్, ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్, ల్యాండ్ యూజ్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్, ల్యాండ్ గిఫ్టెడ్ ఫర్ టెంపుల్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ల్యాండ్ యూజ్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్. పెరియ పురాణం ఏ 12th century తమిళ వర్క్ హూ ఇన్ఫార్మ్స్ అస్ అబౌట్ ద లైవ్స్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్. ఆర్డినరీ పీపుల్ గురించి ఈ పెరియ పురాణంలో ఉంది కాబట్టి ఇది ట్రూ. అల్బిరుని స్కాలర్ ఇన్ ద కోర్ట్ మహమ్మద్ గజ్ని. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దేవదాన తిరునా మత్తుక్కని ఈజ్ ఏ ల్యాండ్ గిఫ్టెడ్ టు టెంపుల్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అకార్డింగ్ ఉత్తర మేరు ఇన్స్క్రిప్షన్స్ టు బికెమ్ ఏ మెంబర్ ఆఫ్ సభ నో నీడ్ టు పే ట్యాక్సెస్. నో నీడ్ టు పే ట్యాక్సెస్ అన్నాడు కాబట్టి పే ట్యాక్సెస్ ఉండాలి, కానీ నో నీడ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఆప్షన్ డి అంటే డి ఫాల్స్ స్టేట్మెంట్. డి ఆప్షన్ 1లో ఉంది కాబట్టి, సో డి స్టేట్మెంట్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 22, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. తంజావూర్ ది టెంపుల్ ఫర్ గాడెస్. సుల్తాన్ మహమ్మద్ ఆఫ్ గజ్ని రూల్డ్
ఫ్రమ్ 997 AD టు 1030 AD. రాజేంద్ర ది ఫస్ట్ ట్రేడెడ్ ద గంగా శ్రీలంక కంట్రీస్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. పృథ్వీరాజ్ 3 డిఫీటెడ్ సుల్తాన్ మహమ్మద్ గోరి ఇన్ 1192. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే పృథ్వీరాజ్ ది 3 డిఫీటెడ్ సుల్తాన్ మహమ్మద్ గోరి ఇన్ 1191లో ఓడించాడు. 1192లో పృథ్వీరాజ్ ది 3 ఓడిపోయారు. సో 1191 అని ఇవ్వాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నాగబాట ప్రశస్తిస్ రిచ్ పెజెంట్స్ ఆఫ్ వెల్లాల క్యాస్ చౌహాన్స్ ఇల్లోరా. వీటిని ఏ నాడు, బి విష్ణు, సి గ్వాలియర్, డి ఢిల్లీ అజ్మీర్లో కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ వాటితో మనం మ్యాచ్ చేయాలి. నాగబాట ప్రశస్తి ఫౌండ్ ఇన్ గ్వాలియర్ 1C. 2 రిచ్ పెజెంట్స్ ఆఫ్ వెల్లాల క్యాస్ నాడు వ్యవహారాలను చూసేవారు 2A. 3 చౌహాన్స్ ఢిల్లీ అజ్మీర్ని రూల్ చేశారు 3D. 4 ఎల్లోరా కేవ్లో విష్ణు యొక్క పిక్చర్ ఉంది చిత్రం. సో 4B. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 24th వన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. తంజావూర్ సోమనాథ్ దంతిదుర్గ చోలాస్. ఇక్కడ ఊర్ విజయాలయ గుజరాత్ హిరణ్య గర్భ. మ్యాచ్ చేయాలి. తంజావూర్ టౌన్ని నిర్మించిన వారు విజయాలయ. సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. దంతిదుర్గ పెర్ఫార్మ్డ్ ఏ రిచువల్ కాల్డ్ హిరణ్య గర్భ. చోలాస్ డైనాస్టీలో సెటిల్మెంట్స్ ఆఫ్ పెజెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఉర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1B, 2C, 3D, 4A. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.